అమెరికన్ ఎయిర్లైన్స్ టెర్మినల్ చూస్తున్నాము. అమెరికన్ ఎయిర్లైన్స్ టెర్మినల్, అలాగనే డెల్టా ఎయిర్లైన్స్ టెర్మినల్, యునైటెడ్ ఎయిర్లైన్స్ టెర్మినల్, అండ్ దే బిల్డింగ్ ఆల్ దిస్ ఈజ్ న్యూ. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫ్లోర్స్ ఆఫ్ ద పార్కింగ్ లాట్. సో ద మాసివ్ పార్కింగ్ లాట్. యూ కెన్ పార్క్ మేబీ 4,500 కార్లను పార్క్ చేయవచ్చు ఒక చిన్న ప్లేస్లోనే. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క విశేషం. సో అండ్ మేము ఇప్పుడే ఇంకా ఎయిర్పోర్ట్ బయటికి వెళ్తున్నాం. వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళా మాన్హాటన్కి వెళ్ళి, మాన్హాటన్ నుండి మేము న్యూజెర్సీకి వెళ్తాము. అండ్ దిస్ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ ద న్యూయార్క్ సిటీ నుండి మేము డ్రైవ్ చేస్తున్నాం. ఈ యొక్క వేన్ ఏమంటారంటే గ్రాండ్ సెంట్రల్ పార్క్వే. సో గ్రాండ్ సెంట్రల్ పార్క్వే నుండి వెళ్తున్నాము. యూ కెన్ సీ ఆల్ ద న్యూయార్క్ సిటీ లైట్స్, మాన్హాటన్ లైట్స్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. సో ఇదంతా ఎయిర్పోర్ట్ రైట్ సైడ్. ఇంకా చూడొచ్చు ఇదంతా న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీకి వెళ్తున్నాము. వెరీ బ్యూటిఫుల్ డే. లక్కీలీ ఫ్రైడే ఈవినింగ్ అయినా కూడా ఇస్ ఏ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఈరోజు ఎందుకో లేదు. విఆర్ వెరీ లక్కీ. అండ్ సీ విఆర్ ఇన్ ద హైవే నౌ. అండ్ దిస్ ఈజ్ రన్స్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. యు సీ హౌ మెనీ, మేబీ 15 లైన్స్ ఈచ్ సైడ్. ఎయిర్ ఫ్లయింగ్ కాలేజ్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్. యూ కెన్ సీ క్వీన్స్ ఎక్స్ప్రెస్ వే. ఇట్స్ టేక్ యూ టు ద క్వీన్స్ వయా మాన్హాటన్ అండ్ ఇట్స్ టేక్ టు ద బ్రూక్లిన్ ఆల్సో. సో బ్రూక్లిన్ ఎక్స్ప్రెస్ వే. సో తొందరలోనే విఆర్ రీచింగ్ టు ద ట్రైబోరో బ్రిడ్జ్ కనెక్ట్ టు ద క్వీన్స్ అండ్ మాన్హాటన్. సో వీఆర్ సూన్, వెరీ సూన్ వీఆర్ రీచింగ్ టు ద క్వీన్స్ బోరో బ్రిడ్జ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఇట్. సో ఇంత నైట్ అయితే కూడా మనకు ట్రాఫిక్ చూస్తే పట్ట పగల్లాగా ఉంటాయి. అవును, క్యాబ్స్ చూస్తే చూసాను లైక్ ఎల్లో క్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ముందు లేదు మనకి ఎల్లో క్యాబ్ అది. అవును. సో అంటే రాత్రి కూడా చూడు అన్ని రెస్టారెంట్స్ అన్ని ఓపెన్, రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి. డైనింగ్ ఒక ఏంటంటే న్యూయార్క్ సిటీ నెవర్ స్లీప్స్. న్యూయార్క్ సిటీ ఎప్పుడు 24 అవర్స్ ఇస్ ద సేమ్ థింగ్. డే అండ్ నైట్ పీపుల్ యాక్టివ్. అండ్ ఇస్ ఏ న్యూయార్క్ సిటీని అంటారు నెవర్ స్లీప్స్ ద సిటీ ఆఫ్ న్యూయార్క్. ఎగ్జాక్ట్లీ ఇంత మధ్యరాత్రి కూడా ఇలా ట్రాఫిక్ ఉంది. సో నౌ యూ కెన్ సీ ద మాన్హాటన్. విఆర్ రీచింగ్ టు ద బ్రాంక్స్ అండ్ మాన్హాటన్. సో న్యూయార్క్ సిటీలో 5 బొరోస్ అంటారు. క్వీన్స్, బ్రూక్లిన్, మాన్హాటన్, బ్రాంక్స్ అండ్ లాంగ్ ఐలాండ్ అండ్ స్టేట్ ఐలాండ్. సో ఇప్పుడు క్వీన్స్ నుండి ఈస్ట్ రివర్ను దాటి, ఇటు సైడ్ ఈస్ట్ రివర్ అంటారు, అటు సైడ్ వెస్ట్ సైడ్ వచ్చి హడ్సన్ రివర్ అంటారు. ఈస్ట్ రివర్ దాటితే విల్ గో టు ద బ్రాంక్స్ అండ్ మాన్హాటన్. అండ్ వెస్ట్ సైడ్ హడ్సన్ రివర్ దాటితే న్యూజెర్సీలో ఉంటాం. సో నౌ యూ కెన్ సీ విఆర్ అప్రోచింగ్ టు ద ట్రైబోరో బ్రిడ్జ్. ఇఫ్ యూ వెయిట్ 1 మినిట్ యూ కెన్ సీ ఫ్రమ్ ట్రైబోరో బ్రిడ్జ్ బ్యూటిఫుల్ మాన్హాటన్ వ్యూ. And the United Nations view also. And just give me 1 minute, we are reaching to the bridge. So we are going through the tunnel. After tunnel, we are going into the bridge. So now we are going to the bridge. So this is a... See the toll. Toll, we will not pay this toll ever operate here.
pass the state to the toll. It's the bridge coming. So not getting better view because ee rojana anta foggy undi, rainy padutundi kabatti foggy ga unnadi. Lekutte it's a beautiful, you can see soon. River, and this one is called Harlem River Drive,
అండ్ దిస్ రోడ్ రన్స్ అలాంగ్ విత్ ద రివర్ అండ్ దిస్ వన్ లైక్ ఇండియాలో మనం రింగ్ రోడ్ అన్నట్టుగా ఇది రింగ్ రోడ్ ఫర్ ద మాన్హాటన్ సో దిస్ హార్లెమ్ రివర్ డ్రైవ్ దిస్ కాల్డ్ ఎఫ్డిఆర్ డ్రైవ్ ఎఫ్డిఆర్ డ్రైవ్ గో అరౌండ్ ద మాన్హాటన్ సో వన్స్ ఈ గోయింగ్ అరౌండ్ ఆన్ దిస్ ఎఫ్డిఆర్ డ్రైవ్ మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతి అవెన్యూకు ఎవ్రీ 10 స్ట్రీట్స్కు ఒక ఎగ్జిట్ ఉంటుంది ఆ ఎగ్జిట్ తీసుకుంటే మనం మాన్హాటన్లో రీచ్ కావచ్చు ఏ పాయింట్కైనా దిస్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ లైక్ ఇండియాలో రింగ్ రోడ్ లాగా ఇది ఎఫ్డిఆర్ డ్రైవ్ ఎఫ్డిఆర్ డ్రైవ్ రన్ అలాంగ్ ద రివర్ ఈస్ట్ సైడ్ వచ్చి ఈస్ట్ సైడ్ వచ్చి ఈస్ట్ రివర్ వెస్ట్ సైడ్ వచ్చి ఇస్ కాల్డ్ ఏ ఎఫ్డిఆర్ డ్రైవ్ దట్స్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ భగవాన్ గారు మనకు మిత్రులు భగవాన్ గారు వచ్చేసి ఈ లగాడి ఎయిర్పోర్ట్ కానీ మెన్హాటన్ని చాలా చక్కగా చెప్పారు సో థ్యాంక్ యూ వ్యూయర్స్ సో మీ కమెంట్స్ వచ్చేసి కింద పెట్టి మీరు ఏం చూడాలనుకుంటున్నారు మీకు ఎలాంటివి అయితే మీకు యూ లైక్ ఇట్ అనేది మీరు కొంచెం కమెంట్స్ చెప్పి సబ్స్క్రైబ్ చేస్తే సో అకార్డింగ్లీ మేము వచ్చేసి నెక్స్ట్ వీడియోస్ పెడతాము అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్